మన ధ్యానము కొలసి పత్రిక 2వ అధ్యాయములో మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఈ భాగంలో చాలా విషయం ఉందండి, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా 1-3 వారాలు పడుతుంది ఈ భాగం అంతటిని మనం అర్థం చేసుకోవటానికి. ప్రస్తుతం న్యూస్ మనం చూస్తూ ఉంటే ప్రతి న్యూస్లో కూడా ఒక జబ్బు స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి న్యూస్ ఛానల్స్ చెప్తున్నారు. ఏంటి ఆ జబ్బు తెలుసా? అదొక వైరస్, చైనాలో ప్రారంభమైంది, వ్యూహాన్ అన్న సిటీలో నుంచి ప్రారంభమైంది, అది స్ప్రెడ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ వైరస్ కోసం తెగ చెప్తున్నారు. జాగ్రత్త పడండి, మీరు అత్తెనొద్దు, ఇత్తెనొద్దు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంత జాగ్రత్తలు చెప్తున్నారు? ఆ వైరస్ ఏం చేస్తుంది? స్ప్రెడ్ అవుద్ది, స్ప్రెడ్ ఏం చేస్తుంది? చంపేస్తుంది కదా. ఎవరిని చంపుతుంది అండి అంటే మనల్ని చంపుతుంది, మన శరీరాన్ని నాశనం చేస్తుంది. అందుకోసం అంత జాగ్రత్తలు చెప్తున్నారు. ఒక వైరస్ ఎలాగైతే ఒక శరీరాన్ని పాడు చేస్తుందో, ఈ కొలసి పత్రికలో కూడా ఒక శరీరాన్ని మనం చూస్తున్నాం. ఆ శరీరాన్ని పాడు చేసే ఒక వైరస్ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. 18వ వచనం శరీరమునకు ఆయనే శిరస్సు. దేనికోసం మాట్లాడుతున్నాడు? ఇక్కడ కూడా ఒక శరీరం కోసం మాట్లాడుతున్నాడు కదా. ఆ శరీరం దేనితో పోల్చాడు? దేన్ని శరీరంతో పోల్చాడంటే సంఘం లే కదా, యేసు ప్రభు యొక్క శరీరమైన సంఘం. ఆ సంఘాన్ని లేదా దేవుని బిడ్డల గుంపును ఒక శరీరంగా పోలుస్తూ ఈ సంఘానికి కూడా ఒక థ్రెట్ ఉంది. కొన్ని వైరస్లు బయలుదేరాయి, వాటి విషయమే మనం జాగ్రత్త పడకపోతే అవి మనల్ని కూడా ఏం చేస్తాయి? నష్టం చేస్తాయి. ఎందుకంటే ఏ వైరస్ కోసం మాట్లాడుతున్నాడండి, ఎవరండి సంఘానికి అంత థ్రెట్ అని చూస్తే చూడండి, 2వ అధ్యాయంలోనే మనం చదివిన భాగంలోనే 4వ వచనం చూడండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకున్నట్లు ఈ సంగతి మీతో చెప్పుచున్నాను. సో కొంతమంది ఉన్నారట, వాళ్ళు వచ్చి ఏం చేస్తారట? చక్కని మాటలు చెప్తారట, చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఏ రకమైన మోసం అండి అని చూస్తే, మొదటి అధ్యాయం అంతా మనం చూసాము పౌలు భక్తుడు యేసు ప్రభువుని కోసం ఉన్నతంగా చెప్పాడు కదండి. 15వ అధ్యాయం నుంచి మనం మొదటి అధ్యాయం 15వ వచనం చూస్తే యేసు ప్రభు ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన ఆది సంభూతుడు, ఆయన సమస్తాన్ని సృష్టించాడు, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ గొప్పగా ఆయన కోసం చెప్పాడు. ఎందుకండి అలా చెప్పాడండి అంటే, ఈ కొలసి పత్రిక కొలసి సంఘం అంటండి, ప్రభువును వదిలి ఇంకా ఎటువైపు వెళ్లకుండా ఉండడానికి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి వివరించాడు. అయితే 24వ వచనం నుంచి చూసాము ఏంటంటే, ప్రభువుని గురించి చెప్పే పరిచర్య దేవుడు నాకు అప్పచెప్పాడు. ఆ సువార్తకు నేను పరిచారకుణ్ణి, నేను నమ్మకంగా ఆ పరిచర్య చేశాను. ఎందుకంటే నాలో మీరు చూడండి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, మీకోసం ఎలా ప్రయాసపడ్డానో అని చెప్పి 24 నుంచి 29 వరకు తన సొంత పరిచర్య కోసం చెప్పాడు. మనం చూసాం కదండి సేవకుడికి ఉండే 6 లక్షణాలు మనం చూసాం. నేను ఆ సువార్తకు పరిచారకుణ్ణి, నేను నమ్మకంగా నీకోసం ప్రయాసపడ్డాను మేము. అయితే కొంతమంది ఉన్నారు మిమ్మల్ని నాశనం చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఈ ప్రభువుని దగ్గర నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి చక్కని మాటలు మీకు చెప్తారు. ప్రభువు నుంచి దూరం చేసేయడానికి వచ్చిన వాళ్ళని పౌలు భక్తుడు తప్పు బోధకులు అంటున్నాడు అనమాట. ఈ తప్పు బోధకులు వచ్చి చక్కని మాటలు చెప్తారు. వాళ్ళు చేసే అతి భయంకరమైన పని ఏంటంటే ఆ ప్రభువు నుంచి మిమ్మల్ని దూరము చేస్తారనమాట. ఆ విషయాలు మనం 4వ వచనంలో ఒకటి దగ్గర చూసాము. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతులను చెప్పుచున్నాను. మోసపోవడం మీకు ఇష్టమా? ఎవరికన్నా ఇష్టమా? ఇష్టం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మోసం చేస్తారు, ప్రభువు నుంచి మనల్ని దూరం చేస్తారంటే. ఏంటా మోసము? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండడు. యేసు ప్రభు
నీకు సరిపోడు, నువ్వు యోగా చెయ్యాలి అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, మీరేమనలే. వాడు వచ్చి నాకు అలాగే చెప్పాడు, అన్నాడు నువ్వు దేవునితో దేవుడితో అనుసంధానం అయిపోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా, యోగా చేయి. అంటే ఏంటంట, ఇలాగ ఏదో ఒక ఆసనం వేసి అలాగ ఉంటేనంట మనం దేవుడితో కనెక్ట్ అవుతామంట. నీకు నడువు నొప్పి వస్తుంది, నువ్వెళ్ళి దేవుడితో కనెక్ట్ అవ్వడం కాదు. అంటే అది పెట్టి ఏం చెప్తారు మనకి, నీకు దేవుడికి అనుసంధానం అవ్వాలంటే నువ్వేం చేయాలి, ఇది చేయాలి అని చెప్పి. మరి మనల్ని దేవునితో కలపడానికి ఈ లోకానికి వచ్చిన మధ్యవర్తి ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు ఆయన్ని ఆశ్రయించకుండా నువ్వు ఇలాంటి పనికిమాలని తత్వజ్ఞానం అని ఇలాంటివన్నీ ఆశ్రయించాలని చెప్పి నీ మనసును తిప్పుతారేమో, మోసపోవద్దు, చక్కగా మాట్లాడతారు వాళ్ళు, నిన్ను మెల్లిగా ఎవరి నుంచి దూరం చేస్తారు, ప్రభువు నుంచి దూరం చేస్తారేమో, మోసపోవద్దు అని చెప్పి ఈ తప్పు బోధకుల గురించి నొక్కి నొక్కి మరీ చెప్తున్నాడు పౌలు భక్తుడు. 4వ వచనంలో మాట్లాడాడు, ఇంకా 8వ వచనంలో మాట్లాడాడు, ఇంకొంచెం కిందకెళ్ళండి 18వ వచనంలో కూడా ఈ తప్పు బోధకులు ఇంకేంటి నేర్పిస్తారో ఇక్కడ రాస్తుంది చూడండి. అతి వినయాసక్తుడై కాదు, వీళ్ళు చూడడానికి ఎలాగుంటారట, వీళ్ళు చూడడానికి ఎలాగుంటారట, అతి విని మామూలు వినయం కాదు, అతి వినయం. వాళ్ళు చూసి అతి వినయం ఏదో అంటారు కదా, దూత లక్షణం అన్నట్టుగా వాళ్ళ వినయాన్ని చూసి అయ్యో బాబాయ్ దైవజనులండి అన్నట్టు కనపడతారట. చూడడానికి చాలా డేంజరస్ ఫెలోస్, చక్కని మాటలు మాట్లాడతారు, అతి వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రభువు కూడా వీళ్ళ గురించి ఏమంటారు తెలుసా, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అంటున్నాడు అన్నమాట. కప్పుకుంది ఏంటి, గొర్రె చర్మం, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అనమాట. తోడేలు మేలు చేస్తుందా కీడు చేస్తుందా, చీరేస్తుంది. కానీ ఆ క్రూరత్వంతో వెళితే మనుషులు దగ్గర రానివ్వరని చెప్పి వేషం మాత్రం ఏది వేసుకున్నదట, గొర్రె చర్మం. గొర్రె చర్మం వీళ్ళు కూడా మామూలు వినయం ప్రదర్శించరట. ఎలాంటి వినయం, అతి వినయాన్ని ప్రవర్తిస్తారట. వచ్చి ఏం నేర్పిస్తారంట, దేవదూత ఆరాధన యందు ఇచ్చకలిగి. దేవదూత ఆరాధన అంటే యేసుప్రభునొద్దు మనం ఎవరిని ప్రార్థన చేద్దాం, దేవదూతలకి. అరే అదేంట్రా అంటే, అవును దేవదూతలు మనం ప్రార్థన చేస్తే అవి తీసుకెళ్ళి దేవుడు చెప్తా ఉంటాయంట. మనం ప్రార్థనకు ఏకైక మార్గం ఎవరండి అంటే యేసుప్రభు. దేవదూత ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పాడు దేవుడు, లేదు. కానీ వీళ్ళు అలాంటివి చెప్పేవారట ఎవరికి, ఈ కొలస్సి సంఘానికి. ఆ టైంలో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ కాలంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ కాలంలో ఉన్నాయి, అవి నేను చెప్తాను. ఎలాగ ప్రభువు నుంచి మనల్ని డైవర్ట్ చేస్తున్నాయో. ఇంకా వినయాసక్తుడే దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఒప్పుకొనుచు, శిరస్సును హత్తుకొనని వాడు ఎవడైనా మీ బహుమానం అపహరింప నీయకుడి. చాలు చాలు చాలు. సో ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నొక్కి నొక్కి చెప్తున్నాడు. సో మనకి ఇన్ని వచనాలు చూసాం కాబట్టి మనకు అర్థమైపోవాళ్ళు దేనికోసం మాట్లాడుతున్నాడండి, ఒక తప్పు బోధకుల కోసం మాట్లాడుతున్నాడు. 22వ వచనం చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తాడు, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడనేలా. చాలు చాలు. ఇక్కడ ఈ తప్పు బోధకులు ఇంకేం నేర్పిస్తున్నారట, అది అది తినకూడదు, అది రుచి చూడకూడదు, అది ముట్టకూడదు, ఇది పట్టుకోకూడదు అని చెప్పి ఏవేవో చెప్పి, ఇగో నువ్వు అది ముట్టుకుంటే నీకు మైలు వచ్చేస్తుంది. ఏటట మైలు, ఎవరి ఇంట్లో చచ్చిపోతే నెల వరకు బయటికి వెళ్ళకూడదు అంటండి, ఎవడరా చెప్పాడు నీకు, ఎవడ చెప్పాడు. ఒక ఆవిడ మందిరం రావడం మానేసింది వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయారని, నేనేమో ఎందుకురా రాలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళాను, ఏమ్మా కొంచెం ఆదరిద్దామని. తీరా వెళ్తే ఆవిడ నాకు చెప్తుంది, నెల వరకు బయటకు వెళ్ళకూడదంట కదండి అన్నది, ఏ అని అన్నా అని ఏదో చెప్తుంది నాకు. కొత్త విషయం తెలుసుకున్నాను, ఏంటి చెప్పు 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 అని అన్నా. చెప్పంటే ఆవిడ చెప్తుంది అనమాట, నెల వరకు బయటకు వెళ్ళకూడదంటండి, వెళ్ళగెళ్తే మనకి ఏదోటి అవుతుందట. నేను అన్నాను, అవును చనిపోయిన వ్యక్తి ఆత్మ ఎక్కడుంటాడు ఇప్పుడు అని అన్నాను. ఎక్కడుంటాడు, నిజంగా రక్షింపబడితే పరలోకంలో ఉంటాడు, మరి శరీరము మట్టిలో కలిసిపోయింది. ఈ మధ్యలో కొత్త ఈ మైలు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడిగాను. సో ఇదంతా మనిషి పెట్టినా
పద్ధతులు అనమాట. నిన్ను నువ్వు మందిరం ఆ పిచ్చి పద్ధతి నెల నుంచి నువ్వు మందిరం రాకుండా చేసింది నిన్ను. నీకు ఆదరణ దొరికేది ఎక్కడా? మందిరంలో, దేవుని సన్నిధిలో. నువ్వు ఆ వాక్యం వినకుండా చేసింది మనిషి పెట్టిన సైతాను పద్ధతి. ఎవడు నేర్పిస్తున్నాడో నీకు ఇలాంటివి అని చెప్పి ఇలాంటివి బుర్రపాడు చేయకుండా చేయాలి. అలాంటి తప్పు బోధకుల నుంచి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి చెప్తున్నాడు అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో మీకు అర్థమైంది ఆల్రెడీ, ఒక భయంకరమైన తప్పు బోధకుల నుంచి సంఘాన్ని కాపాడుతూ రాస్తున్న భాగం ఇదండి. ఈ మొదట అధ్యాయము చివరిన నేను ఎంతో ప్రయాసపడ్డాను మీకోసం అని చెప్పి ఒక దగ్గర రాస్తున్నాడు చూడండి, పోరాడుతున్నాను అని చెప్పి కూడా అంటాడు ఇక్కడ 29వ వచనం చూడండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలుగజేయు తన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. నేను దేవుని సంఘాలన్నిటి కోసం కూడా నేను ఎంతో ప్రయాసపడుతున్నాను ఇలాంటి తప్పు బోధకులను తప్పించాలని, అంతేకాకుండా సత్యమైన బోధను, ప్రభువును గురించిన మాటలను చెప్పాలని ఎంతో ప్రయాసపడుతున్నాను అని చెప్తూ 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు అంటున్నాడు, మీకోసం కూడా నేను అదే ప్రయాసపడుతున్నానని చెప్పి 2వ అధ్యాయం ప్రారంభిస్తున్నాడు. చూడండి, మీ కొరకును లవోదయకే వారి కొరకును శరీరీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకునగోరుచున్నాను అంటున్నాను. మీకోసం కూడా ప్రయాసపడుతున్నాను, మిమ్మల్ని కూడా అలాంటి భయంకరమైన తప్పు బోధల నుంచి కాపాడి ప్రభువుని గురించి అర్థం చేయిస్తూ ప్రభువుకి దూరం అవ్వకుండా ఆయన్నే పట్టుకుని బ్రతకాలని, అలా చేయాలని చెప్పి నేను ఎంతో పోరాడుతున్నాను, ప్రయాస పడుతున్నాను. చూడండి, సేవకుడిగా నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. సత్యమైన వాక్యాన్ని సంఘానికి చెప్పాలి, 2వది తప్పు బోధకుల నుంచి నేను వాళ్ళని ఏం చేయాలి తెలుసా? కాపాడాలి. కాపరి ఉంటాడండి, కాపరి గొర్రెల్ని కాస్తూ ఉంటాడు. ఒకటేంటంటే మంచి ఆహారాన్ని పెడుతూ వాళ్ళు ఏం చేయాలి? నేను కాపరి పోషించాలి. క్రూరమైన మృగాలు ఏమన్నా వస్తూ ఉంటే వాటి నుంచి కూడా ఏం చేయాలి? కాపాడాలి. సేమ్ సేవకుడు కూడా ఏం చేయాలి తెలుసా? సంఘాన్ని మంచి వాక్యాన్ని చెప్తూ వాళ్ళని భక్తిలో పెంచాలి. ఎవడన్నా తోడేళ్ళు ఎవడన్నా వస్తున్నాడా, ఎవడన్నా తప్పు బోధ వీళ్ళకి ఏమన్నా నేర్పిస్తున్నాడో గమనిస్తూ వాళ్ళ నుంచి నేనేం చేస్తూ ఉండాలట? కాపాడుతూ ఉండాలి. ఈ 2 బాధ్యత ఒక కాపరిగా నాకు ఉందన్నమాట. సో ఒకవేళ మీరు ఏదైనా తప్పు బోధను వినేస్తున్నారు, నాకు అర్థమైంది, నేనేం చేయాలి వెంటనే, అది తప్పమ్మా, అది వినడదు, అది మంచిది కాదు అని చెప్పి నేను చెప్పాలి. ఎందుకంటే ఆ తప్పు బోధ ఎంత భయంకరమైందంటే నిన్ను ప్రభు నుంచే నిన్ను ఏం చేసేస్తుంది? దూరం చేసేస్తుంది. మనుషులకు, మనుషుల దగ్గరికి ఆశ్రయించేటట్టు చేస్తుందట. కొంతమంది ఎంతగా బోధిస్తారంటే వాళ్ళు బోధనలు పడిపోయి మనుషులు ప్రభువుని వదిలేసి సేవకుని పట్టుకుంటూ ఉంటారు. అమ్మో ఈయన ప్రార్థన చేస్తేనండి ఏదో అయిపోద్దండి, ఈయన ప్రార్థన చేస్తే. నేను అన్నాను, ఎవరిని వదిలేసావు నువ్వు? నువ్వు ప్రభువుని వదిలేసి మనిషిని పట్టుకుంటున్నావేంటి? అక్కడే అర్థమైపోతుంది అదొక భయంకరమైన తప్పు బోధ. వాళ్ళు నేను ఎందుకు తెలుసా నిన్ను ఆకర్షించుకున్నారు? నిన్ను పీల్ చేయడానికి, నిన్ను పీల్ చేయడానికి అన్నమాట. నీ డబ్బుని, నీ బలాన్ని, అంతటిని పీల్ చేయడానికి వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు. తప్పు బోధల్లో ఉన్న లక్షణమే అదనమాట. అతి వినయంత వస్తారు, మంచి మాటలు చెప్తారు, నేను మెల్లిగా వాళ్ళతేపు లాక్కుంటారు. నువ్వు ఎవరిని వదిలేస్తావు? ఇంకా ప్రభువునే వదిలేసి వాళ్ళని పట్టుకుంటావు అనమాట. అంత డేంజరస్ అట ఈ తప్పు బోధకులు అని చెప్పి ఈ 2వ అధ్యాయాన్ని ఎలాగా చెప్తున్నాడంటేనండి, ఈ తప్పు బోధకుల నుంచి మీరు తప్పించుకోవాలంటే ఒక 3 పనులు మీరు చేయాలి అంటున్నాడు. ఏంటి 3 పనులు? ఏంటేంటండి అని చూస్తే ఆ 3 పనులు మనం ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ది 2వ వచనంలో మనకు కనబడుతుంది చూడండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకునగోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకబడి. సో ఫస్ట్ శత్రువులు లేదా తప్పు బోధకుల నుంచి సంఘం కాపాడబడాలి అంటే సంఘానికి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే తెలుసా? ప్రేమ చేత ఎలా ఉండాలట? అతుకుబడి ఉండాలట. ప్రేమ చేత ఎలా ఉండాలట? అతుకుబడి ఉండాలట. ఒకళ్ళనొకను హత్తుకొని ఉండాలట, అతుక్కుపోయి ఉండాలట. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మాకు తెలుగు పుస్తకంలో ఒక స్టోరీ ఉండేది. ఏంటంటే 2 కొడుకులు ఓ తన్నేసుకుంటున్నారు. నాన్న ఎంత చెప్తున్నా కూడా వింటలేదు. వీళ్ళిద్దరూ అస్తమానం ఏం చేస్తున్నారు? కొట్టేసుకుంటున్నారు. అప్పుడు నాన్నగారు వీళ్ళకి పాఠం నేర్పించడానికి ఇద్దరిని పిలిచారు. పిలిచి ఇద్దరికి చెరో కర్ర ఇచ్చారు, ఒక పుల్లలాంటి కర్ర. ఎరగొట్టండి రా అని అన్నాడు. టపక్కమని ఎరగొట్టేశారు ఇద్దరు.
ఇప్పుడు ఏం చేశాడంటే ఇన్ని అలాంటి పొలలే, ఇచ్చిన పొలల్లోనే అలాంటివి ఇన్ని గుంపు ఇలాగ చేసి ఈ కట్ట కట్ట అలాగిచ్చి ఇద్దరు చేతుల్లో పెట్టి ఇప్పుడు ఎరగొట్టండి రా అని అన్నాడు. వాళ్ళు ఎరగొట్టడం ప్రయత్నిస్తున్నారు కానీ ఎరపలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళకు పాఠం నేర్పించాడు, ఏమన్నాడు? ఐక్యమత్యం మహాభాగ్యం, దేర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ యూనిటీ. ఐక్యమే మహాబలము కదా, రైట్? దేర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ యూనిటీ అని చెప్పి చూసారా, ఈ పుల్లలన్నీ కలిసి ఉంటే ఏమైంది, గొప్ప వీటికి ఏమొచ్చింది, బలం వచ్చింది అంటున్నాడు. సింగిల్గా ఉంటే ఏమైపోయింది, పుల్ల పట్టం ఇరిగిపోయింది. ఇంకో స్టోరీ ఉందండి. ఒక గుర్రం అంట 5 టన్నుల బరువు లాగుతుందట. ఒక గుర్రం ఎన్ని టన్నులు లాగుతుంది? 5 టన్నుల బరువు లాగేయగలదంట. 2 గుర్రాలు కలిస్తే ఎంత లాగాలి, ఎంత లాగాలి? 10 లాగాలి కదా. కానీ వింత చెప్పనా, 2 కలిస్తే 33 టన్నులు లాగుతాయట. 2 కలిస్తే ఎంత లాగుతాయి? 33 టన్నులు లాగుతాయట. మీకు కావాలంటే వెళ్ళి చూసుకోండి, సర్ఫ్ చేయండి నెట్లో. ఒక గుర్రం సింగిల్ అయితే 5 టన్నులు లాగలిగితే 2 కలిస్తే 33 టన్నులు లాగేస్తాయటండి. సో దెర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ యూనిటీ అని చెప్పి అతుకుబడి ఉంటే ఎంత బలం వస్తుందంటే ఏ తప్పు బోధకుడు కూడా సంఘాన్ని ముట్టలేడు. అదే పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చూడండి ఏమంటున్నాడు, మీ వారు అతుకుబడి అంటున్నాడా? దేంతో అతుకుబడి? ప్రేమయందు అతుకుబడి. అతుకుబడి మీకు తెలుసా అండి, అసలు ఈ సంఘంలో, బేతెల్ సంఘంలో మనల్ని ఇలాగ కుటుంబంగా కట్టింది ఎవరు, మనల్ని దగ్గరకు తీసుకొచ్చింది ఎవరు, ఎవరు తెలుసా? దేవుడు ఆ కార్యాన్ని మనలో చేశాడు. ఇదే కొలసీ పత్రికలోనండి, మీరు మొదటి అధ్యాయం చూస్తే విశ్వాసుల యెడల ప్రేమ, పరిశుద్ధుల యెడల ప్రేమ దేవుడు ఇచ్చాడని చెప్పి ఎక్కడ రాస్తుందంటే మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. పరలోకమందు మీకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము వినినెల్లప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. వీళ్ళకి 3 చూశాడట. ఎప్పుడైతే రక్షింపబడ్డారో వాళ్ళ జీవితంలో 3 లక్షణాలు కనపడతాయి. పౌలు ఇవే 3 లక్షణాలు ఈ విశ్వాసంలో చూశాడు. ఏంటి ఆ 3 లక్షణాలు అంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఒకటి కనిపించేది ఏంటట? నిరీక్షణ. రెండోది ఏం కనపడుతుంది? క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. సో నిరీక్షణ ఉంటుంది, రెండోది ఏమొస్తుందట? విశ్వాసం. 3వది ఎవరి మీద? ప్రేమ. పరిశుద్ధులందరి మీదనో మీకున్న ప్రేమ. సో ప్రభువు మీద విశ్వాసం వస్తుంది, రెండోదేమో పరలోకానికి వెళ్తానన్న నిరీక్షణ వస్తుంది, 3వదేమో పరిశుద్ధులు ఏడల మనకేమొచ్చేస్తుందట? ప్రేమ వచ్చేస్తుందట. నువ్వు విశ్వాసి అంటే నువ్వు బంధువుల కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తావు తెలుసా? విశ్వాసులను ప్రేమిస్తావు. నీ ఇంట్లో ఫంక్షన్ అయితే సొంత బంధువులన్నా నువ్వు పిలవేమో కానీ విశ్వాసులను తప్పకుండా నువ్వు పిలుస్తావు. ఎందుకంటే నీకు అర్థమవుద్ది, వీళ్ళే నా కుటుంబం అని అర్థమైపోద్ది. నా బంధువులు రక్షింపబడనోళ్ళు అయితే చచ్చేవరకు నా దగ్గరకు వస్తారేమో, కానీ నా విశ్వాసులు రేపొద్దున్న పరలోకాన్ని పంచుకుంటారు నాతో. దావీదు భక్తుడు కీర్తన 16 రాస్తూ 3వ వచనం వచ్చినట్టు అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. మీరే చదవండి కీర్తన 16వ అధ్యాయం. కీర్తన 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 16:3, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. చూడండి, భూమి మీద ఉన్న బంధువులే నాకు శ్రేష్ఠులు అని రాశాడా? భూమి మీద ఉన్న నా కులస్తులే నాకు శ్రేష్ఠులు అని అన్నాడా? ఏమంటున్నాడు చెప్పండి. ఇంకేం మాట్లాడలే, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. మనుషుల్ని సపరేట్ చేసేసింది, దేవుడి నుంచి సపరేట్ చేసేసింది, మనుషుల్ని సపరేట్ చేసింది. ఒకటి ఉంది, ఏంటి? పాపం మనల్ని దేవుడి నుంచి దూరం అయ్యేటట్టు చేసింది. నేను ఇందాక చెప్పాను కదా మొదటి వర్తమానంలో, దేవుడి నుంచి మనిషిని దూరం చేసింది ఏంటి? పాపం.
ఇంకోటి తెలుసా, మనుషులు మనుషుల మధ్యన ప్రేమలు లేకుండా దూరం చేసేసింది కూడా ఏంటో తెలుసా? పాపమే. ఎలాగో చెప్తాను చూడండి, నీకు అసూయ ఉందనుకో, అసూయ అన్నది పాపమా కాదా? పాపం. పాపం స్వార్థం ఉందనుకోండి, అది పాపమా కాదా? అది పాపం. మనిషికి స్వార్థము, అసూయ, ధనాపేక్ష. ధనాపేక్ష అంటే ఏంటి? డబ్బు పిచ్చి, పదవి వ్యామోహం అంటే పవర్ కోసం ఉన్న పిచ్చి అన్నమాట. ఇలాంటివి మనుషుల్ని ప్రేమించకుండా చేస్తాయన్నమాట. చూడండి, నీకు డబ్బు పిచ్చి సొంత భార్యను ప్రేమించలేవు. భార్యను పట్టుకొని ప్రేమించాల్సింది, వెళ్ళి తీసుకురా, వెళ్ళి తీసురా, ఒరే ఇచ్చాను ఇంకా సరిపోదు, మీ నాన్న వెళ్ళి అడుగు. ఎందుకు ఇది ఏముంది? డబ్బు పిచ్చి అన్నమాట భార్యాభర్తలు కలిసి ఉండకుండా చేస్తుంది. అసూయ. ఆడు బాగుపడతా ఉంటే నువ్వు ఏడుస్తూ ఉంటావు కూర్చొని, ఇంకా నువ్వు వాడితే ఎలా కలుస్తావు? అసలు పాపం ఎప్పుడు మనుషులు ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ దూరం చేసేస్తున్న ఆ పాపాన్ని మనలో నుంచి తీయడానికే వచ్చాడు. ఎప్పుడైతే పాపాన్ని క్షమించాడో, ఆ పాప స్వభావాన్ని తీసాడు, వెంటనే మళ్ళీ వచ్చేసేది ఏంటంటే ఆ ప్రేమ, ఆ ఐక్యత వచ్చేస్తుంది అన్నమాట. విశ్వాసులకు మనం ఇలా కలిసాం ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? మన పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి, మన మన స్వభావాన్ని ప్రభు మార్చాడు కాబట్టి. కానీ ఇంకా మనలో ఈ పాత స్వభావం లేదా పాత అలవాట్లు ఈ శరీరంలో ఉంటా ఉంటాయి, అవి మనల్ని మెల్లిమెల్లిగా దూరం చేస్తూ ఉంటాయి. అందుకోసం ఎఫెసి పత్రిక 4:1 నొక్కి నొక్కి చెప్పాడు, ఈ ఐక్యతను మీరు కాపాడుకోండి అని చెప్తూ ఉంటాడు. చూడండి, ఎఫెసి పత్రిక 4:1 ఒకసారి ఆగమ్మా, ఎంత చెప్పాను? ఎఫెసి 4:1-2 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనుట యందు శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరినొకడు సహించు. ఇక్కడున్న మాటలు చూసారా? ఆత్మ కలిగించు ఐక్యము. ఈ ఐక్యం అన్నది ఎవరు కలిగించారు మనకి? ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. అయితే మనకు బాధ్యత అబ్బతెప్పాడు ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి. ఎందుకు మనకు చెప్పాడు? ఆత్మదేవుడేమో మనకు ఐక్యతను తీసుకొచ్చాడు అంటున్నాడు, కానీ మనకి బాధ్యత తప్పాడు. మీరేం చేయాలంటే ఆ ఐక్యతను ఏం చేయాలి? కాపాడాలి. ఎందుకు? ఎందుకంటే మనలో ఇంకా కొంత పాపము ఉంది. ఈ శరీరం ఉన్నంతకాలం కూడా పాపం మనలో ఉంటుంది. ఈ పాపం మళ్ళీ ఏం చేస్తుందంటే మనలో ఎడబాటు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఒక పక్కన ఆ పాపం నుంచి జయం పొందుతూ ఆ ఐక్యత పోకుండా ఉండడానికి మనం ప్రయాసపడాలట. ఎందుకు? మనలో ఎప్పుడైతే ఆ అతుకుపడి ఉండుట లేదో, ఐక్యత లేదో, ఒకరికి అవకాశం ఇస్తూ ఉంటాం. ఎవరికి? సాతానికి, వాడు తప్పు బోధలకి. సాతానగాడే అబద్ధికుడు, అంతే కదా, ఆడు అబద్ధమునకు జనకుడు. సో ఈ తప్పు బోధకులందరూ వాడి యొక్క అనుచరులు అన్నమాట. వాళ్ళు మెల్లగా దూరి సంఘానంతటిని కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. కాబట్టి అంటున్నాడు, ప్రేమ చేత ఒకళ్ళొక్కడు ఏం చేయాలో తెలుసా? అతుకుబడి ఉండాలి. ఎప్పుడైతే అతుకుబడి ఉంటారో మీకు గొప్ప బలం ఉంటుందండి. ఏ తప్పు బోధకుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. సో మొట్టమొదటి లక్షణం ఏం ఉండాలి చెప్పండి మనలో? అక్కడ ఉన్న మాట, ప్రేమ యందు అతుకుబడి ఉండాలి. సో దీని గురించి కొంచెం డీప్గా మనం స్టడీ చేద్దాం. శరీరం, సంఘాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ? శరీరంతో పోల్చాడు. శరీరం అంట శరీరంగా ఎందుకు పోల్చాడంటే, శరీరం గురించి ఒకసారి ఆలోచిద్దాం. శరీరం, శరీరంలో ఏముంటుంది? ఇప్పుడు నా శరీరం ఉంది, ఏమేమి ఉన్నాయి? చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఈ ఈ బాడీ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ చెయ్య ఆ రూమ్లో, ఈ మొండెం ఆ రూమ్లో, ఈ చెయ్యిని పక్క రూమ్లో ఇలాగ వేరు చేసి జాగ్రత్త పెట్టారనుకోండి, దాన్ని శరీరం అంటారా? శరీరం అంటారా? బాడీ పార్ట్సే అవి, అవయవాలే అంతే. కానీ వాటిని శరీరం అనరు కదా. శరీరం అంటే ఏంటి? ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఏమవ్వాలి? అతుకుబడి ఉండాలి. ఎలా ఉండాలట? అతుకుబడి ఉండాలండి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కానీ దూరం దూరంగా ఉంటే మాత్రం మనల్ని ఏమన్నాం? అరే ఇది శరీరము కాదు. శరీరం అంటే అతుకుబడి ఉండాలట మనం.
ఇంకోటి, ఇదే శరీరము అతుకుబడి ఉండడమే కాదు ఒకదానికి ఒకటి మేలు చేసుకుంటూ ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎలాగా? కాలుకి ముళ్ళుగుచ్చుకుంది, వెంటనే ఏమవుద్ది? బుర్ర పనిచేస్తుంది. బుర్ర వెంటనే చాలా వాటికి ఆజ్ఞలు ఇచ్చేస్తుంది. ఏమని? చేతులకు చెప్తుంది, ఎల్లు, కాలుకు బాగాలేదు, వెంటనే వెళ్ళి ఆ ముళ్ళును తీసేయి అని చెప్తూ ఉంటుంది. కళ్ళు తక్కువ ఆ బాధను వ్యక్తపరుస్తూ, కళ్ళంటే నీళ్లు వస్తూ ఉంటాయి. నోరు పనిచేస్తుంది, అబ్బా నొరుస్తుంది ఒక పక్క నుంచి నోరు కదా. మొత్తం అన్నీ కూడా పనిచేసేస్తాయి. అంటే ఎప్పుడైతే ఒకదానికి నష్టం జరిగిందో వేరేవన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండి ఎంతో సహాయము చేస్తున్నాయి. సో మూడు మాటలు మీకు ముందు పెడతా ఉంటాను. అతుకుబడి ఉండాలి, చెప్పండి, ఆధారపడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మళ్ళీసారి చెప్పండి, అతుకుబడి ఉండాలి, ఆధారపడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే ఏంటి? అతుకుబడి ఉన్నాం, కలిసి ఉన్నాం. ఒక విశ్వాసికి సమస్య వచ్చింది, అందరూ వెళ్ళి ఆ వ్యక్తికి మన సహాయము చేస్తున్నాం. ఎలాగైతే కాలుకి ప్రాబ్లం వస్తే వేరే బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఎలాగ వెళ్ళి సహాయం చేస్తున్నాయో, మనం అందరూ వెళ్ళి వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. కాదు, ఇప్పుడు నువ్వు మేలు పొందావు, తోటి విశ్వాసులు ఎవరో కష్టంలో ఉన్నారనుకో, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. వాళ్ళ మీద ఆధారపడతా ఉండాలి, అంతేకాకుండా ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. అయితే ఉండకూడనివి కూడా మూడు ఉన్నాయి, ఈ ఐక్యతను పాడు చేసేవి. ఒక మూడేంటో తెలిసి ముందు నేను చెప్పాను కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, తర్వాత ఇంకొంచెం డీప్గా మనం వెళదాం. అతిశయం ఉండకూడదు, మనకి ఏముండకూడదు, అతిశయం ఉండకూడదు. చూడండి, ఒక శరీరంలో చాలా బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, ప్రతి దానికి దాని విలువ దానికి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, చెయ్యి విలువ చెయ్యికి ఉంది, కాలు విలువ దానికి ఉంది, కన్ను విలువ కన్నుకు ఉంది, దేని విలువ దానికి ఉంది. ఇప్పుడు సంఘం అంతట్లో, సంఘం అంత కాదు, బాడీ అంతట్లో ఏది వేస్ట్ అండి, ఇది తీసేయొచ్చు అన్నది ఏమన్నా బాడీ పార్ట్ ఉందా? ఈ చెవు వేస్ట్ అండి, తీసిపడేద్దాం, ఏమన్నా ఉంటుంది అన్నది? ప్రతి బాడీ పార్ట్ కూడా చాలా ప్రాముఖ్యమే. అలాగే సంఘంలో, బేతల్ అసెంబ్లీ సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరండి అని అంటే ఏమని చెప్పాలి? పాస్టర్ గారు అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాదు కాదు, నువ్వు రక్షింపబడిన బిడ్డవైతే, ఈ సంఘంలో చేర్చబడ్డావంటే, ఇక్కడ ఉన్నావంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ప్రాముఖ్యమే. ప్రతి ఒక్క వ్యక్తి, చదువు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, యేసు రక్తంలో కడుగుబడ్డావు అంటే నీకు ఆ విలువ ఉంది. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే అలా ఉందో అందరినీ సమానంగా ఎంచుతావు. నీకు దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన తలాంత్ ఇచ్చాడు అనుకోండి, అతిశయం రాకూడదు. ఏమి రాకూడదు? నీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుడు, ఆవిడ పాడితే గాడిదలా ఉంటుంది, నేను పాడితే ఎంత చక్కగా పాడతానో అని చెప్పి మనకేం రాకూడదు? అతిశయం రాకూడదు. ఎందుకంటే నీకు దేవుడు ఆ విలువ ఇచ్చాడు, ఆవిడకి ఇంకో విలువ ఇచ్చాడు, ఇంకో తలాంత్ ఇచ్చాడు. నీకున్న తలాంతిని బట్టి నీకేం రాకూడదు? అతిశయం రాకూడదు, అతిశయం రాకూడదు. ఆళ్ళు లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే ఆళ్ళు లేవు. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, చాలా విలువే. మరి కాలు ఎంతో అవసరం ఉంది దానికి, తెలుసా? కాలు లేదనుకోండి కన్ను ముందుకు ఎలాగెళ్తుంది? కాలే కదా, దాన్ని ఏం చేయాలి? ముందుకి నడిపించాలి. నేను కన్నుని అని అనడానికి ఛాన్స్ లేదు, నేను లేకపోతే నువ్వు అసలు ముందుకే వెళ్ళావు. అలాగే విశ్వాసులు కూడా, నీకున్న తలాంతిని బట్టి ఎప్పుడు కూడా మనకి ఏం రాకూడదు. ఇప్పుడు నాకు దేవుడు వాక్యం చెప్పే వరాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి మీరెవడు వాక్యం చెప్పలేడు, నేను వాక్యం చెప్పగలను అని చెప్పి నేను నచ్చించొచ్చా? నథింగ్. ఇది దేవుడు కృప చూపించి ఇచ్చిన వరం, ఇచ్చాడు, తీసేసే అధికారం కూడా ఆయనకే ఉంది. సో అతిశయం ఉండకూడదట, అసూయ ఉండకూడదట. చూడండి, ఇవన్నీ ఆతో ఉన్న వాటలు కాబట్టి ఈజీగా మీకు గుర్తు ఉండొచ్చు. అతిశయం ఉండకూడదు, ఇంకోటి ఏముండకూడదు. అసూయ ఎప్పుడు వస్తుంది? దేవుడు ఒక వ్యక్తిని ఆయన పరిచయంలో వాడుకుంటున్నాడు అనుకోండి, మనం దాన్ని చూసి అసూయ పడకూడదట, అసూయ ఉండకూడదు. అది మన మన శరీరానికి, సంఘం మన శరీరానికి అది ఎంతో నష్టం. అది ఈ బాడీ పార్ట్స్లో ఏది ఇంకో దాన్ని చూసి అసూయ పడతా ఉంటుందా? ఈ లెఫ్ట్ హ్యాండ్, ఏంటి నేను లెఫ్ట్ ఉన్నాను రైట్ ఉండాల్సిందే అని ఎప్పుడు ఏమన్నా అనుకుంటుందా?
లేదే, అసూయ ఉండకూడదు. ఇంకోటి అశ్రద్ధ ఉండకూడదట. ఏముండదు అశ్రద్ధ అంటే ఏంటంటే, దేవుడు నిన్ను ఈ సంఘంలో చేర్చి నిన్ను విలువగా ఎంచి నీకంటూ ఒక తలాంత్ ఇచ్చి నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనుకో, ఒక మంచి తలాంత్ ఇచ్చాడు, దాన్ని అశ్రద్ధగా ఉంచకూడదు. అమ్మో, దేవుడిచ్చిన ఈ తలాంతిని బట్టి నేను సంఘానికి ఎంతో క్షేమాభివృద్ధిగా ఉండాలి అని చెప్పి ముందుకు రావాలి. అంతేగాని నాకు ఏం సంబంధం లేదు, నేను వచ్చానా వెళ్ళానా ఎవరిని పట్టించుకోను అలాంటి అస్సలా ఉండకూడదు. మూడు ఉండకూడదు అని చెప్పాను. ఏంటి? అతిశయం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అశ్రద్ధ అసలే ఉండకూడదు. అతుకుబడి ఉండాలి, ఆధారపడతా ఉండాలి, ఆశీర్వాదకరం. ఆధారపడడం అంటే ఏంటంటే, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, అప్పుడు ఆ బ్రదర్ కూడా అనాలి మీరు ప్రార్థన చేస్తారండి, మీరు కూడా నా కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి, ఎందుకంటే నేను మీ ప్రార్థన మీద ఆధారపడుతున్నాను, మీరు నా ప్రార్థన మీద ఆధారపడుతున్నారు. ఒకరి మీద ఒకరు ఆధారపడతా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట ఇందాక విషయం. అయితే ఇవి ఇంకా స్పెసిఫిక్గా ఎలా చేయొచ్చు మనం, అతుకుబడి ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది? ఒక 10 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నా. ఎన్ని విషయాలండి? 10 విషయాలు. అతుకుబడి ఎలా ఉండగలం మనం? తెలుసు, అసూయ ఉండకూడదండి. ఇంకేంటి, ఏం చెప్పాను ఇప్పుడే? అతిశయం ఉండకూడదండి, అశ్రద్ధ ఉండకూడదండి, అతుకుబడి ఉండాలండి, ఆశీర్వాదకరంగా ఉండాలండి, ఆధారపడాలండి. బాగున్నాయి, కానీ ఇవి ఇంకా బ్రాడ్ వర్డ్సే. దాన్ని స్పెసిఫిక్గా నిజంగా ఎలా ఆధారపడాలి, నిజంగా ఎలా అతుకుబడి ఉండాలి, నిజంగా ఎలాగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి ఒక 10 విషయాలు మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. దయచేసి నాతో జాగ్రత్తగా కొన్ని కొన్ని మాటలు మనం చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒకరినొకరు ప్రేమించుట విషయంలో మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు అన్న మాటకు అర్థం ఏంటి? అచ్చి ఉండడం అంటే అప్పు ఉండడం కదా. ఇక్కడున్న మాట చూడండి, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏవి మరి ఎవనికిని అచ్చి ఉండవద్దు. ఈ మాటలకు అర్థం ఏంటంటే, ప్రేమించాలని చెప్తూ ఎలా ప్రేమించాలండి అని అంటే అంటున్నాడు, రుణపడి ఉన్నంతగా మనం ప్రేమించాలట. ఏటట? రుణపడి ఉన్నంతగా మనం ప్రేమించాలట. దీనికి అర్థం అవడానికి, ఇంకా సింపుల్గా అర్థం అవడానికి మీకు చెప్తాను. తల్లి మనల్ని ఎంతో ప్రేమించింది, తల్లి మనల్ని ఎంతో ప్రేమించింది. ఎంత డబ్బులు తిరిగి తల్లికి ఇచ్చేస్తే ఆ రుణం తీరిపోద్ది చెప్పండి. తల్లి మనల్ని ఎంతో ప్రేమించింది, పెంచింది, పెద్దోడిని చేసింది, 10 లక్షలు ఇచ్చేసి తల్లికి ఇంగో నీకు నాకు చెల్లి అయిపోయింది, సరిపోద్దా? సరిపోద్దా? ఏం చేస్తే ఆ రుణం తీరుతుంది చెప్పండి? నువ్వు ఎంత ఇచ్చినా కూడా రుణమో తీరదు. సంఘం పట్ల నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే, ఎంత ప్రేమించాలంటే నువ్వు సంఘాన్ని, ఏమండి నేను ఎంత చేసినా కూడా నా రుణాన్ని నేను తీర్చలేనండి. సేవకులు వాళ్ళు సువార్తను ప్రకటించి నన్ను భక్తిలోకి నడిపించారు. సంఘము నేను కష్టంలో ఉన్నప్పుడు వచ్చి నన్ను ఆదుకొని నాకెంతో ప్రార్థన చేసి నాకెంతో సహాయం చేసింది. నేను తప్పిపోతూ ఉంటే నన్ను సరిచేసింది. ఇంత సంఘానికి నేను ఏం డబ్బులు ఇచ్చేసి నేను రుణం తీర్చేసుకోగలను? నథింగ్. ఏం చేసినా కూడా, ఎంత చేసినా కూడా నా రుణము తీరదు అన్నంతగా మనం ఏం చేయాలట? సంఘాన్ని ప్రేమించాలంట. ఒకసారి మనం సంఘాన్ని చాలా చులకంగా మాట్లాడుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వేం చేసినా కూడా ఆ రుణము తీరదు. ఉదయం చేసుకుందాం అన్నను కూడా లేదు నీకు. రుణం ఉన్నంతగా నువ్వేం చేయాలంటే తెలుసా? ప్రేమించాలి. అర్థమైందా నా పాయింట్? ఇందా చెప్పాను కదా, తల్లికి నువ్వు ఎంత చెల్లించినా కూడా రుణము తీరదు. సంఘానికి నువ్వు ఎంత చేసేసినా కూడా నేను అంత చేశాను అన్నను కూడా లేదు, ఎందుకంటే నువ్వు ఎంత చేసినా ఆ రుణం ఎప్పటికీ కూడా తీరదు. అంతగా నువ్వు సంఘాన్ని ఏం చేయాలంటే నువ్వు ప్రేమించు. ఇది నా సంఘం, దేవుడు నన్ను చేర్చాడు, కష్టంలో నేను వారి మీద ఆధారపడ్డాను, నేను వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నట్టుగా నువ్వు
అంతగా ప్రేమించాలి. కొంచెం ముందుకెళ్దాం. ఇంక ఏ రకంగా మనము రుణపడి ఉండే ప్రేమ ఉండాలి అంటే, అక్కడే రాసుకుని చూడండి, రెండో దశలోనికి మొదటి అధ్యాయము 3వ వచనం. తగ్గిపోకూడదు కానీ అభివృద్ధి పొందాలట ఆ ప్రేమలో. చూడండి ఎక్కడ ఉంటుంది, చూడండి 3వ వచనం, 2వ దశలోనికి మొదటి అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మధ్యలో చదువుతున్నాను, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నదని మీ అందరిలో ప్రతివాడును ఎదుటవాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రేమ ఏమవుతుందంట అక్కడ, అంటే దాని అర్థం ఏంటి, తోటి విశ్వాసి ఎడల ఎంత ప్రేమ చూపించాలంటే తరిగిపోయే ప్రేమ కాదట, ఇది విస్తరించే ప్రేమ. గత సంవత్సరం ఇంత ప్రేమ చూపించావు సంఘం ఎడల, ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ చూపించాలి ప్రేమ. చూడండి, దేవుని సన్నిధిలో ఏదైనా పరిచర్య మీకు అప్పచెప్పామనుకోండి, ఏదో పని అప్పచెప్పారు కదా, ఇది నా డ్యూటీ రా అన్నట్టు చేయకూడదంట. సంఘం అంటే ప్రేమతో నువ్వు చేయాలంట. ఇప్పుడు చూడండి, చేపలు వేయడమే పని అప్పచెప్పామనుకోండి, ఎలా చేయాలి తెలుసా, అరే నా కుటుంబం, నా సంఘం ఇక్కడ వచ్చి కూర్చుంటారు, వాళ్ళ వాక్యం వింటారు, వాళ్ళ కోసం చూడండి, సొంత నాన్నకి అమ్మకి ఎలాగైతే చేస్తావో, సొంత బిడ్డలకి ప్రేమతో ఎలాగైతే చేస్తావో, తోటి సంఘస్థుల కోసం అంత ప్రేమతో దేవుని పని నువ్వు చేయాలటండి. రుణపడి ఉండే అంత ప్రేమగా చేయాలి. ఆ ప్రేమ తరిగిపోకూడదట, ఆ ప్రేమ విస్తరించాలట. ఏమవ్వాలట, మరి మీ ప్రేమ విస్తరించేటట్టు ఉందా, లేకపోతే సంఘం పట్ల తగ్గుతుందా ప్రేమ? సో సరే, రెండోది చూద్దాం. ఇప్పుడేమో అంటే మొదటిదేమో రుణ ఉండే ప్రేమలాగా ప్రేమించాలని మనం చూసాము. రోమ 12:16 ఇక్కడ రెండోది మనం చూస్తున్నాము, ఏ రకంగా మనం అతుకుబడి ఉండగలము ప్రేమ చేత అన్న మాట మీద ధ్యానిస్తున్నాము. రోమ 12:16, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి యుండుడి, హెచ్చు వాటి ఎందు మనసుంచక తగ్గుబడి ఎందు అను. చూడండి ఇక్కడ చాలు, ఇక్కడ ఉన్న మాట చూడండి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి యుండుడి. మనస్సు కలిసి యుండుడి అంటే అర్థమేంటి? ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ప్రేమ చేత ఐక్యంగా ఎలా ఉండాలి అన్నది చెప్తున్నాం. మొదటిదేమో అప్పున్న ప్రేమగా ఉండాలట మంది, రెండోది అట్ట ఇక్కడ ఉంటున్నాడు మనస్సు ఏమవ్వాలట, కలవాలట. మనసులు కలడం అంటే ఏంటి అర్థం, అక్కడ హింట్ ఇచ్చేశాడు, ఏడుస్తూ వారితో ఏడవాలట. తోటి విశ్వాసి ఎంతో శ్రమలో ఉండి ఏడుస్తుంది అనుకోండి, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఏం చేయాలి, ఏడవాలట. వాళ్ళెంతో సంతోషిస్తున్నారనుకోండి, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళి ఏం చేయాలి, నీ మనసు కూడా వాళ్ళతో సంతోషించాలంటాడు. ఎంతమంది ఏం చేసేవాళ్ళం, ఏడిసేవాళ్ళని చూసి ఆహా అది బలేంద్రా, నవ్వేవాళ్ళం, నవ్వేవాళ్ళని చూసి ఏడిసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అంటున్నాడు సంఘంలోనంట, తోటి విశ్వాసికి ఏదో నష్టం కలిగిందనుకోండి, వాళ్ళ కష్టం నీ కష్టం అన్నట్టుగా భావించి వాళ్ళ మనసులు కలుసుకొని వాళ్ళతో పాటు కష్టాన్ని పంచుకోవాలని చెప్తున్నాడు. అదేనంట నిజంగా మనం ప్రేమలో ఐక్యంగా ఉండం అంటే. అర్థమైంది మీకు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి కింద మీద పడుతున్నారు, అన్ని ఆళ్ళు చేసేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు అన్నమాట, నిద్రాహారాలు లేకుండా అన్ని ఆళ్ళే చేసుకుంటున్నారు, నువ్వు దగ్గరే ఉన్నావు, ఆ మీలు కూడా దగ్గరే, నా ఇంట్లో కాదు కదా నేను ఎందుకు చేయాలి, ఇది కాదట. వాళ్ళ కష్టంలో నువ్వేం చేయాలంట, నువ్వు వెళ్ళి బ్రదర్ నేను చేయమంటారు చెప్పండి, మీకు ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పి మనం కూడా మన మనసుని వాళ్ళ మనసుతో ఏం చేయాలట, కలపాలట. అదండి ఐక్యతగా ఉండడం అంటే, మనసులు కలవాలట. ఏంటది, మనసులు కలవాలట అండి. మూడోది చూద్దాం. సో మొదటిది ఏం చూసాం, రుణపడి ఉండే ప్రేమతో మనం ఏం చేయాలట, ప్రేమించాలి. ఇదంతా కూడా ప్రేమ యందు అతుకుపడడం అంటే ఏంటో దాని గురించి మనం స్టడీ చేస్తున్నాం. సో రెండోది ఏంటి నేర్చుకున్నాం, మనస్సు కలిసే అంతగా మనం ఏం చేయాలట, ప్రేమగా ఉండాలట. మూడోది రోమా 15:7 కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకొనిన ప్రకారము దేవుని మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనడి. మూడోది ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటి, ఒకరినొకరు ఏం చేయాలట, చేర్చుకోవడం అంటే ఏంటండి,
చేర్చుకోవడం. మనలో చేర్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అరే ఈయన కూడా మన దాంట్లో చేర్చుకుందామని అంటాం. ఒక్కొక్కసారి అండి, విశ్వాసుల్లో ఉన్న పెద్ద డేంజర్ ఏంటో తెలుసా? ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మా పావురాలు ఉన్నాయి ఇక్కడ, మా డాడీ పావురాలు పెంచుతున్నారు, కొత్త పావురాన్ని తీసుకొస్తే వేరే పావురాలని పొడిచేస్తాయి దాన్ని. ఎందుకు ఈ గూడు బాది, నువ్వు మా గూళ్ళోకి వచ్చావేంటి అని చెప్పి ఇవన్నీ ఏం చేసేస్తే పుడితే. మనం కూడా విశ్వాసాలు ఒకసారి అలాగే ఉంటాం. కొత్త వ్యక్తి ఎవరిని వచ్చారనుకోండి, రీడు మనోడు కాదురా. అలా కాదంట, నిన్ను ప్రభు దేని బట్టి చేర్చుకున్నాడు చెప్పు. నువ్వు మనం నీతిమంతులమని, మనకు మంచి టాలెంట్లు ఉన్నాయని కాదు. మన గురించి ఇందాక చదివాం పెద్ద లిస్టు, ఏంటి? భక్తిహీనులు, బలహీనులు, పాపులు, శత్రువులు, అలాంటి వాళ్ళు పట్టుకుని రానన్నా అని చెప్పి మనల్ని ఏం చేశాడు ఆయన? చేర్చుకున్నాడు. నువ్వట తోటి విశ్వాసి రక్షింపడిన వ్యక్తి వచ్చాడు, కొత్తగా భక్తిలో చేరాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, ఏం చేయాలి తెలుసా? బ్రదర్ రండి, మీరు ఇప్పుడు మా కుటుంబం అన్నట్టుగా మనం ఏం చేయాలట? చేర్చుకోవాలంట. ఎంతకుముందు అనేవాడు, అరే ఈ మన క్యాష్ ముందు అనేవాళ్ళం అన్నమాట, ఈడు మన భాష కాదురా, ఈడు మన దేశం కాదురా. రక్షింపబడ్డాడు అంతే, ఇంకా ఏవి కూడా మనకు అడ్డు ఉండకూడదండి. బ్రదర్ రండి, యు ఆర్ అవర్ ఫ్యామిలీ, సిస్టర్ రండి, మీరు మా కుటుంబం. అది ప్రేమ చేత అత్తుకబడి ఉండడం. ఇలా ఉంటేనే తప్పు బోధకుడికి లోపలికి ఛాన్సు ఇవ్వకుండా ఉంటాం, లేకపోతే ఎవడు దొరుకుతాడు? సైతాను ఆడి ఉన్న తప్పు బోధకులు మెల్లిగా దూరి మనలందరూ ఏం చేస్తాడట? నాశనం చేస్తాడంట, క్రూరమైన తోడలు వచ్చేస్తుంది, ఐక్యత పోతుంది. సో ఆ ప్రేమ చేత అతుకుపడడం అంటే ఏంటి అని చెప్పాను, మూడు, రుణపడి ఉన్నట్టుగా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. రెండు, మనసు కలిసినంతగా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మూడు, ఒకనొకరు ఏం చేయాలట? చేర్చుకోవాలట, చేర్చుకోవాలట, చేర్చుకోవాలట. నాలుగు, రోమా 15:14 సహోదరులారా, నా సహోదరులు, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మాటకు నేను మిమ్మను గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఒకరికొకరు ఏం చెప్పుకోవాలట? ఇక్కడ బుద్ధి చెప్పుకోవాలట. చూడండి, నిజంగా ఒకళ్ళు ఒకళ్ళు మనం ప్రేమించుకుంటున్నామంటే బుద్ధి చెప్పడం అంటే ఏంటి అర్థం? మన తప్పులు మనం చూపించుకోవడం. బ్రదర్ మీరు ఈ తప్పు చేస్తున్నారు, మనం మీరు సరి చేసుకోవాలండి, రైట్ కాదు. కొన్ని స్నేహాలు ఎంత ఫ్రెజైల్గా ఉంటాయండి, ఫ్రెజైల్ అంటే అర్థం ఏంటంటే, ఎలా చెప్పను, బలహీనంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, గ్లాస్ ఉందండి, కింద పడితే ఏమవుద్ది? పగిలిపోద్ది. కొన్ని బంధాలు ఎంత బలహీనంగా ఉంటాయంటే, మీరు చాలా మంచోళ్ళండి, అసలు మీరు ఎంత గొప్ప వాళ్ళండి అంటే, ఓ కలిసిపోయి దాచుకుంది కూడా తీసుకొచ్చి పెడేస్తూ ఉంటారు అనమాట. అంతగా ప్రేమ చూపించేస్తాను పొరపాటున ఒక్కసారి, అరే బాబు మీరు చేస్తుంది తప్పండి, మీరు ఆ మాట అంటున్నారు అది రైట్ కాదు, ఇంకా మీరు ఈ పని చేస్తున్నారు అది రైట్ కాదండి, తప్పని చెప్పి సరి చేస్తే అంతే. ఈ వేళ నుంచి ఈ ముఖం చూడకూడదురా. ఆయన గారు అటు వస్తుంటే ఏదో ఫోన్ వచ్చినట్టు ఇలాగా అంటే వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడ తప్పించుకుందామరే అనుకుని. ఇది ఇంక మాట్లాడటం మానేజు, ఎందుకు? ఏం చేశాడు? తప్పు చెప్పాడు కాబట్టి. ఇది ఎంత డేంజర్ తెలుసా అండి, మన బంధాలు అంత వీక, ఒక్కసారి సరి చేసుకో అని చెప్తే తెగిపోయే అంత బలహీనమా? పగవాడు అనేక ముద్దులు పెడతాడు. పగవాడు ఏం చేస్తాడు? అనేక ముద్దులు పెడతాడు. చూడండి, మీరే చదవండి, సామెతలు 27 అనుకుంటా, సామెతలు 27:6 రైట్. మేలును కోరిన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేలని ముద్దులు పెట్టును. పగవాడు ఏం చేస్తాడట? ఒక ముద్దు కాదట, లెక్కలేలని ముద్దులు పెట్టేస్తూ ఉంటాడంట, పొగుడుతాడంట కూర్చోబెట్టి. మనకెంత ఇష్టమో పొగుడుతూ ఉంటే, ఇంకొంచెం చెప్పరా, ఇంకొంచెం పొగడరా. కానీ మేలును కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? ముద్దులు పెట్టాడట, ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడంట. సో ఒక్కొక్కసారి తోటి విశ్వాసి నీ మేలు కొరే, ఇంకో రోజు వాక్యం వింటున్నాం కదా, నువ్వు చేసే పని ఏమైనా బాగుందా, సరి చేసుకో, లేకపోతే నేను ఇంత మాట్లాడు, రే నన్ను సరి చేసాడు రాయుడు,
వీడు నన్ను తప్పు నన్ను నన్ను నా తప్పు చూపించాడు రా అంతే, ఈవేళ వీడికి నాకు సంబంధం లేదు, ఈవేళ నుంచి వీడి మొఖం నేను చూడను. అది కాదట, ప్రేమ చేత అతుకుబడ్డం అంటే ఏంటో తెలుసా, ఆ ప్రేమలో ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకోవాలంట, గద్దించుకోవాలంట అవసరమైతే, గద్దించుకోవాలంట అవసరం. మీరే చెప్పండి, ముఖం మీద పొగుడుతూ వెనకాల గోతులు తవ్వుకుంటూ అలా ఉండడం రైటా? యథార్థంగా ఒకళ్ళొకళ్ళు సరి చేసేసుకుంటూ అరే మనం కరెక్ట్గా ఉన్నావురా అలా అనుకోవడం మంచిదా? ముఖాల మీద ముఖస్థుతి చేసుకుంటూ అరే నువ్వు ఎంత మంచోడు అని చెప్పి వెనకాలు తీసుకెళ్ళి గోతులు తవ్వుతూ నీ గురించి వెళ్ళి చెడ్డగా ప్రచారం చేస్తూ ఎందుకు బతుకు? నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మన తప్పులు మనము చూపించుకోవడం. అప్పుడేనండి ప్రేమ చేత నిజంగా అతుకుబడి ఉండడం అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్న సబ్జెక్ట్, ఇప్పటివరకు చెప్పిన లక్షణాలు చాలా మనలో లేవు, అందుకోసం మీకు కొత్తగా అనిపించవచ్చేమో. నిజం నిజం, ప్రేమ చేత ఎలా ఉండాలంటే మనం అతుక్కోబడి ఉండాలంట. తప్పు బోధకుడు శత్రు సైతాన్ని మనలోకి రాకుండా ఉండాలి అంటే, ఆడ అనుచరులు మనలోకి రాకుండా ఉండాలంటే ప్రేమ చేత ఏమవ్వాలట, అతుక్కుబడి ఉండాలి. అది ఎలాగండి, ఎలా ఉంటుందండి అతుక్కుబడ్డం అంటే, ఏంటి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను, నాలుగు విషయాలు. రుణపడి ఉన్నంతగా మనం ఒకరు ఏం చేయాలి, ప్రేమించుకోవాలి. రెండు, మన మనసులు ఎంత కలిసిపోవాలంటే దుఃఖపడే వాళ్ళతో దుఃఖపడాలి, ఏడుస్తున్న వాళ్ళతో ఏడవాలి, సంతోషిస్తున్న వారితో ఏం చేయాలంట, సంతోషించాలి. వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది వెళ్ళిపోవాలంటే నువ్వు వాళ్ళతో కలిసి ఏడాలంట. అది సంఘం అంటే. మూడు, చేర్చుకోవాలి, చేర్చుకోవాలి. ఒక విశ్వాసం నిజంగా రక్షింపబడిన వ్యక్తి, మార్పు పొందిన వ్యక్తి, కొత్త వ్యక్తి మన దగ్గరకు వచ్చాడంటే ఎంతగా చేర్చుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి మీ ఇంట్లో పిల్లడు పుట్టాడు అనుకుందాం, ఇప్పుడు వరకు మీరు నలుగురు ఉండేవారు, కొత్త పిల్లడు అప్పుడే పుట్టాడు, ఈయన దూరం పెట్టండి రా ఇటు కొత్తగా వచ్చాడు అంటారా, ఏం చేస్తారు ఏం చేస్తారు? అందరూ ఈ నలుగురు కూడా ఎంత ప్రేమ బిడ్డ పైన చూపిస్తూ ఉంటారు కదా. మరి సంఘంలో అదేటో, కుటుంబంలో దేవుడు కొత్త వ్యక్తిని ఇస్తే ఆడు దూరం కొంచెంట్రా, అలా ఉండకూడదు. ఏం చేయాలట మనం, చేర్చుకోవాలట. నాలుగు, నాలుగేనా, నాలుగోది ఏం నేర్చుకున్నాం, బుద్ధి చెప్పుకోవాలట. పగవాడు అనేక ముద్రలు పెడతాడు, మేలు కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు, గాయాలు చేస్తాడు. సరి చేసేసుకోవడమేనంట, నిజంగా ప్రేమిస్తే ఒకరినొకరు ఏం చేస్తాం, సరి చేసేసుకుంటాం. నాకు అందుకోసం పొగడ్డం ఇష్టం ఉండదండి, పొగిడించుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఇంతకుముందు ఉండేది పొగిడించుకోవడం, మరి దేవుడు నాకు నేర్పించాడు అనమాట, మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ. శ్రమ అంటే ఏంటో తెలుసా, శాపం అంట. కాబట్టి మనుషులతో ఎక్కడ పొగిడించుకోవద్దు ఎప్పుడు. నువ్వు ఒకటే చెప్పాలి, అరే పొగిడే బదులు నన్ను కరెక్ట్ చేయరా, నన్ను కరెక్ట్ చేయి, నేను ఏదైనా తప్పు మాడుతుంటే నన్ను సరిచేయండి. అది ప్రేమ, అది ఐక్యత కోరుకునడం అంటే. నెక్స్ట్ ఐదోది, మొదటి కొరింథీ 12:25, మొదటి కొరింథీ 12:25, మొదటి కొరింథీ 12:25 చదవండి అమ్మా. అది అవయములు ఒకదాని ఒకటి ఏకముగా పరామర్శించులాగన. చూడండి ఇక్కడ ఉన్న మాట, ఒకరినొకరు ఏకముగా పరామర్శించులాగన, పరామర్శించడం. సో ఈ ప్రేమలో ఏం చేయాలట, ఒకరినొకరు పరామర్శించడం అంటే ఏంటి, పరామర్శించడం. ఇప్పుడు మీరు కష్టంలో ఉన్న వ్యక్తిని వెళ్ళి కలవటం, ఆఫీస్కి టైం అయిపోయిందండి, ఓ బండి మీద స్పీడ్ మీద వెళ్ళిపోతున్నారు మీరు, మీకు తెలుసు దారిలోనే ఒకరు బ్రదర్ ఇల్లు ఉందని తెలుసు, ఆయన ఏ మలేరియా జ్వరంతో 4 రోజుల నుంచి బాధపడుతున్నాడు, ఓ నీరసం అయిపోయాడు, వెళ్ళి కలుసుకుని బ్రదర్ నేను విన్నాను మొన్న 2 ఆదివారాల నుంచి మీరు రావట్లేదు, ఏంటండి ఏంటి జ్వరమా ఎలాగుంది ఏంటి సంగతి, నేను ఇంకో ప్రార్థన చేస్తున్నాను, నేను చిన్న ప్రార్థన చేసి ఏం పర్లేదండి ప్రభు స్వస్థపరుస్తాడు మేము ప్రార్థన చేస్తాం ధైర్యంగా ఉండండి అని చెప్పి డ్యూటీ టైం అయిపోతుందండి నేను వెళ్తానని చెప్పి వెళ్ళారనుకోండి, మీరు ఏం చేసినట్టు, పరామర్శించినట్టు, దేవుని బిడ్డని చెప్పి వెళ్ళారు. కొంతమందికి ఆ మనసు ఉండదు, నాకు రాలేదు కదా జ్వరం, అది అడుగో కదా నాకు ఎందుకు ఇది కడదట. ప్రేమలో అతుకుబడి ఉండడం అంటే ఏంటో తెలుసా, వెళ్ళి ఏం చేయడం,
పరామర్శించడం. అదే లొకాలిటీలో ఉంటాం, అందరం అదే సంఘానికి వెళ్తాం. వాళ్ళ కష్టంలో ఉంటే పక్కింట్లో ఉంచుకొని వెళ్ళాం, వెళ్ళి పరామర్శించాం. చాలా తప్పది. ప్రేమ చేత అతుకుబడి ఉండడం అంటే ఏంటంటే ఏం చేయడం? పరామర్శించడం. నేను ఎక్కువ చెప్పనండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి చెప్పండి, ఎన్ని విషయాలు? ఐదు కదా, ఐదో ఆరా? ఐదు విషయాలు. సో మన సబ్జెక్టు మిస్ అవ్వకూడదు. కొలసీ 2వ అధ్యాయంలో ఈ తప్పు బోధకులు వచ్చి సంఘాన్ని అటాక్ చేస్తున్నారు అని చెప్తూ, అలాంటి తప్పు బోధల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలాగైతే కరోనా వైరస్ శరీరాన్ని నాశనం చేస్తుందో, ఈ తప్పు బోధకులు అటాక్ చేయడం చూస్తున్నారు, అటువంటి నుంచి తప్పించుకోవాలంటే సంఘంలో ఎంత సంఘం ఎలా ఉండాలని చెప్పి ఫస్ట్ మాట ఒకటి చెప్తున్నాడు. ఏంటంటే ప్రేమ చేత ఒకరు అతుకుబడి ఉండాలని చెప్తున్నాడు. ఇంతకీ అది ఎలాగండి, ఎలాగ అతుకుబడి ఉంటాం అని చెప్పి 5 విషయాలు మీకు చెప్పాను. ఏంటంటే రుణపడి ఉన్నంతగా మనం ఏం చేయాలట? ప్రేమించాలి. మీరు ఈ సంవత్సరం అంతా గత సంవత్సరం అంతా సంఘం ఎడలు ఎంతో ప్రేమ చూపించేశారు. కొత్త సంవత్సరం వచ్చింది, ఎవరు బాబాయ్ గత సంవత్సరం చాలా ప్రేమ చూపించారు ఈ సంఘానికి, ఇంక చాలే ఈ సంవత్సరం కొద్దిలే. అది కాదట, నువ్వు ఎంత చూపించినా ప్రేమ అది ఇంకా రుణం తీరదన్నట్టుగా నువ్వేం చేయాలి? ప్రేమ చూపించాలట, రుణపడినంతగా ప్రేమ చూపించాలి. 2, మనసులు కలిసినంతగా మనం ప్రేమ చూపించాలట. 3, చేర్చుకోవాలట. 4, బుద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకళ్ళొకరు ఏం చేసుకోవాలట? పొగుడుకోవడం కాదు, ఏం చేయాలి? బ్రదర్ మీ అంత భక్తుడు కూడా ఎవరు లేరండి బైబిల్ మన వేదలేశంలో అంతట్లో కాదట. బ్రదర్ మీరు అసలు ఆరాధన చేయట్లేదండి, అసలు మీరు చేయకపోతే వేరే వాళ్ళకి ఎలా ప్రోత్సాహం వస్తుందండి? మీరు చెయ్యండి బ్రదర్ మీరు అని చెప్పి ఏం చేయాలట? బుద్ధి చెప్పుకోవాలట, బుద్ధి చెప్పాలట. నెక్స్ట్, అలాగని బుద్ధి చెప్పిన వెంటనే ఏరా నువ్వు నాకు బుద్ధి చెప్తావా అంతే, నువ్వు ఇంకోసారి మాట్లాడదు, ఇంకోసారి నా ఎదురుడు కనిపించావంటే అంతే సంగతి. ఇది కాదట, వెంటనే బుద్ధి చెప్పిన వెంటనే ఏం చేయాలి? సరి చేసుకుంటూ ఉండాలంట, అది అదుపుబడి ఉండాలంట. 5, పరామర్శించుకోవాలి. ఓకే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రేమ చేత అతుకుబడి ఉండాలంటే ఏంటో వచ్చే వారం మనం చూద్దాం. దయచేసి అందరూ మోకరించండి, బలకు సిద్ధపడదాం.